హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ తెలుగు న్యూస్ ఛానల్. నేను మీ పావని. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో పారదర్శకంగా అందజేయటానికి మున్సిపల్ శాఖ 4,000 సచివాలయాలను ఏర్పాటు చేయనుంది. దీనికై ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ ప్రతిపాదనలు చేయగా సూత్రప్రాయంగా ప్రభుత్వ ఆమోదం తెలిపింది. సో టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని గనక ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక టాపిక్ లోకి వస్తే, మున్సిపల్ శాఖ 4,000 సచివాలయాలను ఏర్పాటు చేయనుంది. దీంతో కొత్తగా మరో 40,000 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. వార్డు సచివాలయం ఏర్పాటుకు కనిష్టంగా 4,000, గరిష్టంగా 6,000 జనాభా ఉండనుంది. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి తీసుకురావటానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించాల్సి ఉందని మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. బుధవారం మున్సిపల్ డైరెక్టర్ జి విజయ్ కుమార్ వార్డు సచివాలయాల పరిస్థితి, వాటి ప్రాధాన్యత, ఉద్యోగుల విద్యార్హతలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలారావు తదితరులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కొత్తగా నియమించనున్న ఉద్యోగులకు ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండేలా విద్యార్హతలు నిర్ణయించనున్నట్టు చెప్పారు. వీరి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశించిన రీతిలో సమస్యలు సత్వరమే పరిష్కరించే అవకాశం ఉందని చెప్పారు. కాగా వీరి నియామకంపై ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. వారం రోజులలోపు నోటిఫికేషన్ జారీ చేయనుందని విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో దాదాపు 81,000 వాలంటీర్లను నియమించనున్నారు. అలాగే కొత్తగా ఏర్పాటు కానున్న 4,000 వార్డు సచివాలయాల్లో 40,000 ఉద్యోగాలు రానున్నాయని, ఒక్కో సచివాలయంలో 10 మంది సిబ్బందిని నియమిస్తారు. మొత్తం కొత్తగా 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.